ఒక విషయాన్ని గురించి మాస్టర్ ఎలా చెప్పేవారో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మామూలుగా దేవుడు, భక్తి, ఆధ్యాత్మికత, పారమార్థిక జీవనం ఇలాంటి వాటిని గురించి దాదాపు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి తెలిసినట్టు మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు మనకు చాలా తెలియదు అనేది మనలో అనేక మందిని గుర్తించాం. దాని గురించి మాస్టర్ గారు ఒక కథను చెప్పేవారు. ఆ కథ నాకు చాలా ఇష్టం, నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక యువకుడు ఉన్నాడు. అతను యూనివర్సిటీలో చదువుకుంటూ పిహెచ్డి చేయడం కోసం దక్షిణాఫ్రికాలో ఉండే ఆదిమ జాతులకు సంబంధించిన ఒక టాపిక్ తీసుకున్నాడు. ఆ ఆదిమ జాతులు ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళ శైలి ఏమిటి దగ్గరగా పరిశీలించి దాని ద్వారా వాళ్ళలో కలిసిపోయి కొంతకాలం ఉండి దాన్ని మానవ జాతికి తన పరిశోధన ద్వారా తెలియచేయాలనేది అతని అభిప్రాయం. అందుకోసం అతను ఏం చేశాడంటే ఆఫ్రికాకు సంబంధించిన కొందరి ద్వారా భాష నేర్చుకొని బాగా వచ్చిన తర్వాత విమానంలో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళలో కలిసిపోయాడు. చాలా రోజులున్న తర్వాత వాళ్ళని తమవాడుగా ఇతను చూసుకునేంతగా మెలిగి వాళ్ళ భాష నేర్చుకున్నాడు. వాళ్ళు తినే ఆహారం తినటం, వాళ్ళ జీవన విధానాన్ని తను అన్వయించుకోవటం పూర్తిగా చేసేసాడు. వీళ్ళు వాళ్ళు ఒకటిగా ఉన్నారు. బాగా సఖ్యంగా మెలిగే రోజుల్లో ఒక రోజున అక్కడుండే వాళ్ళలో ఒక తెలివైన వాడు ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, నీవేమో మా జాతి వాడివి కావు, ఎక్కడి నుంచో వచ్చి మాలో కలిసిపోయి మాలో ఒకటిగా ఉన్నావు, బాగుంది, కాకపోతే మీ ఊరేది, నీవెక్కడ పుట్టావు, ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఇతను అన్నాడు, మాది చాలా సముద్రాలు దాటి ఎన్నో పర్వతాలు లోయలు దాటిపోయిన తర్వాత చాలా దూరం, వేల మైళ్ళ దూరంలో ఉంది మా ఊరు అని చెప్పాడు. అయితే ఎలా వచ్చావు అంటే ఈదుకుని రావడం, నడిచి రావడం, బండి ఏదో ఎక్కి రావడం, ఇంతేగా అతనికి తెలిసింది. అందుచేత అతను అన్నాడు, ఎట్లా వచ్చావని ప్రశ్నించగానే, ఇంకా వేరే మార్గం లేక నేను విమానంలో వచ్చా అన్నాడు. అయితే విమానం అంటే ఏమిటన్నాడు. విమానం అంటే ఏముంది, అదొక యంత్రము. ఆ యంత్రాన్ని చాలా వేల టన్నుల బరువు ఉండేలాగా దాన్ని నిర్మించారు. దానికి ఆయిల్ అని పోసి పైలట్ మొదలైన వాళ్ళందరూ కలిసి కనుక నడిపితే అది అనేక వందల మందిని, అనేక వందల టన్నుల్ని కూడా తీసుకునేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరగలదు. అట్లా వచ్చిన ఒక విమానపు విహంగంలో, యంత్ర విహంగంలో నేను విమానంలో ఇక్కడికి వచ్చాను అని వాడికి అర్థమయ్యేట్టు వాడి భాషలో చెప్పడానికి ప్రయత్నించాడు. అంతవరకు స్నేహంగా ఉన్న అతను పైనుంచి కిందకి యగాదిగా చూశాడు. ఏమయ్యా, నేను ఇంకేమైనా అమాయకుడిగా కనిపిస్తున్నానా, నాకేం తలలేదు, తెలివిలేదు అంటున్నావా అన్నాడు. అంటే ఎలా, ఏమిటి నువ్వు చెప్పింది, విమానము కొన్ని వేల టన్నులు ఉందన్నావు కదా, సరే ఒప్పుకుంటా, ఇది ఎంత ఉంది చూడు, నీవు చెప్పిన ప్రకారం ఇది 10 గ్రాములు ఉంటుంది. ఈ 10 గ్రాముల బరువు ఉండే దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి తాకుండా, ఏమీ ప్రభావితం చేయకుండా ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ వచ్చేలాగా చేయి చూద్దాం అన్నా. అంటే అప్పుడు అతను ఆలోచించాడు, అది వీలు కాకపోతే నువ్వు చెప్పిన కథ అబద్ధం అనుకోవాలి. ఎందుకని, ఈ 10 గ్రాముల రా ఇక్కడి నుంచి ఇక్కడికే ఇంత దూరమే రాలేకపోతే ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని పర్వతాలు, ఇన్ని మహాసముద్రాలు దాటి వచ్చిన యంత్రం ఒకటి ఉందని నేను నమ్మాలా, నేనేం అంత తెలియలేని వాడిని కాదో అని చెప్పి అతడు వాదించాడు. ఇప్పుడు అతను లాజిక్ ఒకసారి చూడండి. అదేవిధంగా మనలో చాలామందికి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు ఆ అడవి మనిషికి గన విమానాన్ని తీసుకుపోయి దగ్గరగా చూపించినా ఇది నన్ను ఏదో భ్రమపెడుతున్నావు అనుకుంటాడు. దాంట్లో కూర్చోబెట్టినా ఇది నేను నాకు ఏదో రకమైన మంత్రశక్తుల వల్లనో ఏదో చేసావే కానీ ఇది జరగడానికి వీలు లేదుగాక లేదంట. అదేవిధంగా మనకు చాలామందికి ఆధ్యాత్మికత మూల సూత్రం తెలియదు గనక దాని గురించి కూడా మనకున్న అభిప్రాయం అలాంటిది. ఇప్పుడు ఆ ఆదిమజాతి యువకుడికి ఆధ్యాత్మికత మనకు తెలిసినట్టు తెలియాలంటే ఏం చేయాలి, ముందు చదువు చెప్పాలి. చదువుతో పాటు మెల్లగా సైన్సు, ఫిజిక్సు, మామూలు పదార్థరాశి ధర్మాలు చెప్పాలి. అవన్నీ చెప్పిన తర్వాత అతను ఏరోడైనమిక్స్లో చేర్చాలి. అవన్నీ తెలిసినప్పుడు మాత్రమే విమానం ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కొంత ఆయిల్ పోసి ఒకరుగన నడిపితే వెళ్ళగలదో అతడు గ్రహించగలడు. ఆ జ్ఞానం అతనికి వస్తుంది.
అట్లాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన జ్ఞానం అర్థం అవ్వాలంటే దానికి సంబంధించిన తోటి పరిజ్ఞానము విషయము మూల సూత్రము సిద్ధాంతం అర్థమై దాన్ని కూడా తన జీవితంలో గన అతడు అనుభవ జ్ఞానం వచ్చేలాగా సాధన చేయగలిగితే గురువు యొక్క కృప లభిస్తే అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత అర్థం అవుతుంది. అంతవరకు మనం కూడా ఆ అదిమజాతి యువకుడి వంటి వారమే. అతడి తెలివిలాగే మనం అన్వయించుకొని జీవిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతివారు దీన్ని తెలుసుకొని నేర్వలసిన విషయం అని చెప్పి పూజ్య శ్రీ మాస్టర్ గారు తరచూ చెప్తూ ఉండేవారు. మీరు ఉపన్న పరమాత్మకు నమస్కారం. సెలవు.